అంశం ఇక్కడ మీరు మీ ఇంటర్వ్యూలోనే మీరు ఇప్పుడు చెప్పారు, మీ మాటల్లోనే మీరు చెప్పారు, నేను కష్టపడి ఆమెను ఎమ్మెల్యేగా అందలం ఎంగించాలా అన్నారు మీరు. అంటే ఆ రోజే భూమా నాగిరెడ్డి గారి బతికున్న సమయంలోనే అఖిల ప్రియ గారిపై మీరు ద్వేషం పెంచుకున్నారని ఎందుకు అనుకోకూడదు? భూమా నాగిరెడ్డి గారిని అంత అమితంగా ప్రేమించే ఏవి సుబ్బారెడ్డి గారు తన చేతుల మీద పెరిగిన అఖిల ప్రియ గారు ఎమ్మెల్యే అయితే జీర్ణించుకోలేకపోయారు, అందుకే ఆ రోజు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు ఇస్తానన్నా, నేను కష్టపడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే నా కష్టంతో అఖిలను నేనెందుకు అందలం ఎక్కించాలి, ఆమెను ఎమ్మెల్యే కుర్చీలో కూర్చుని నేను చూడాలా అన్న అక్కసు మీకు ఆ రోజే స్టార్ట్ అయింది. ఆ అక్కసుతోనే ఈరోజు అఖిల ప్రియ గారి మీద మీరు లేనిపోని అబాండాలు వేస్తున్నారని ఎందుకు అనుకోకూడదు? అనుకోవచ్చు, దానికి ఏముంది, ఎందుకు అనుకోకూడదు, లక్షణంగా అనుకోవచ్చు, కానీ వాస్తవాలు ఉండాలి కదా. కానీ వాస్తవాలు ఉండొచ్చు. మరి భూమా నాగిరెడ్డి గారు మరణం తర్వాత అఖిల ప్రియ గారు మీపై కక్ష పెంచుకున్నారంటే ఒకవేళ మిమ్మల్ని అడ్డు తొలగించడానికి అనేది పక్కన పెడతాం మనము. భూమా నాగిరెడ్డి గారు బతుకున్న సమయంలోనే రహస్యంగా కార్యకర్తల మీటింగ్ పెట్టి మిమ్మల్ని ఏదో ఇన్ఛార్జ్ పెద్దంటే మీరు వ్యతిరేకించారు. నేనున్నా, నేను చూసుకుంటాను అన్నా కూడా మీరు వ్యతిరేకించారు. నేను కష్టపడితే ఆమెను అందరూ ఎక్కించాలన్నారు. అంటే ఆ రోజే మీలో ద్వేషం ఉంది అఖిల ప్రియ గారి మీద. ఆ ద్వేషం ఆయన మరణం తర్వాత ఇంకా ఎక్కువైంది అని అనుకోవచ్చా? మీరు అడిగిన ప్రశ్నకు అంతకుముందు మీరు ఏం ప్రశ్న అడిగినారంటే, ఆమె ఇన్ఛార్జి నిన్ను పెట్టినప్పుడు మీకు అని అంటే, ఆ ద్వేషం మీలో ఉందంటే నేనేమన్నానంటే, ద్వేషపడడానికి అక్కడ ఏముంది, నేను కష్టపడి ఆమె నన్ను అందలెక్కం ఎక్కించాలి కదా, దాంట్లో ద్వేషపడే స్కోప్ లేదు కదా అన్నాను. అదే ఎందుకు ఎక్కించాలి అన్నారు? ఆవిడ ఇన్ఛార్జ్కి ఒప్పుకున్నా, నాగిరెడ్డి కోసం ఒప్పుకున్నా. మీరు ఆమెకు ఇన్ఛార్జిగా ఉండడానికి ఇష్టం లేదంటే మీలో ద్వేషం ఉంది కదా అని ప్రశ్న అడిగినారు. మీరు అడిగితే నేనేమన్నాను, ఆమె ద్వేషించింది మిమ్మల్ని ఒప్పుకోలేదంటే లేదు లేదు, నేను ఉండడానికి ఒప్పుకున్నాను, కానీ నేను కష్టపడి ఆమెను ఎందుకు అందలం ఎక్కించాలి, నేను కష్టపడి ఆమెను ఎందుకు అందలం ఎక్కించాలి అనేది నా, నేను కష్టపడాలా, నేను కష్టపడి ఆమెను అందలం ఎక్కించాలని మీరు అన్నారు. అంటే అది ద్వేషంతో కూడుకున్నది కాదంటారా? మీరు అంతకుముందు అడిగిన ప్రశ్న వివరంగా వినండి, మళ్ళీ రిపీట్ కూడా ఉంటుంది కదా. మీరు ద్వేషము మీకు కలిగింది కదా అంటే నేనేమన్నానంటే, నాకెందుకు ద్వేషం కలుగుతుంది, నేను కష్టపడి ఆమెను అందలం ఎక్కించేదానికి నాకెందుకు ద్వేషం కలుగుతుంది, జనరేషన్ గ్యాప్ ఉంటుంది, నాకు ఆమెకి సెట్టు కాదు నాయరెడ్డి అని చెప్పినాను, అయినప్పటికీ ఒప్పుకున్నాను. ఒప్పుకోకుండా నింటే అది వేరు, అయినప్పటికీ సరే నాయరెడ్డి చెప్పినప్పుడు ఫాలో కావాలి కదా అని. ఈ లోపలనే ఆయన చనిపోయినాడు. ఒకవేళ అదే నిజం అనుకుందాం, నీకు ఒక్క నిషయం అనుకుందాం, ఓకే, నావన్నీ అబద్ధం మాటలు, ఓకే, ప్రజలు అనుకునేది మీరు అడిగే ప్రశ్న నిజమని ఒక్క నిషయం అనుకుందాం, నేనేం ఆమెకు చంపాలని నేను ప్రయత్నం చేయలేదే, ద్వేషమే అనుకుందాంలే, ఓకే, నేను అబద్ధాలు ఆడతాను, మరి ఆమెను ఏం చేయలేదే నేను. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.